బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనగా బీసీసీ మొన్న ఎనిమిదవ తేదీన భారత వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు ప్రకటించింది రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఓపెనర్ రోహిత్ శర్మని వన్డే కెప్టెన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తుంది విరాట్ కోహ్లీ తనంతట తాను కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరు అనుకున్నా ఆ తర్వాత విరాట్ కోహ్లీ కనీసం చెప్పకుండా తనను కెప్టెన్సీ నుండి తప్పించారన్న వార్త వైరల్ గా మారింది వైరల్ గా మారడమే కాకుండా సిసిఐ పై ట్రోల్ చేస్తూ అభిమానులు హల్చల్ చేస్తున్నారు అయితే ఇప్పుడు దాని గురించి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగులీ క్లారిటీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ తనంతట తానుగా టీవంటీ క్రికెట్ కు కెప్టెన్ గా వ్యవహరించట్లేదని ప్రకటించాడు కానీ టెస్ట్ క్రికెట్ వన్డే గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దీంతో విరాట్ కోహ్లీ రానున్న సౌత్ ఆఫ్రికా టెస్టు లో తానే కెప్టెన్ గా వ్యవహరిస్తాడన్న వార్తలు వచ్చాయి కానీ ఈసారి రోహిత్ శర్మను వన్డే క్రికెట్ కు కెప్టెన్ గా ఉండనున్నాడని బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించి విరాట్ కోహ్లీకి పెద్ద శాఖే ఇచ్చింది విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్ గా ఉండకపోవడంపై సోషల్ మీడియా లో నెగిటివ్ కామెంట్స్ వినిపించడంతో గంగులీ ఈ విషయంపై స్పందించారు టీ ట్వంటీ కెప్టెన్సీ నుండి తప్పుకోవద్దని కోహ్లీని బీసీసీఐ చాలా సార్లు కోరిందని గంగులీ అన్నారు అయినా కోహ్లీ వినకుండా టీ ట్వంటీ కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నానని తెలిపాడు వైట్ బాల్ క్రికెట్ లో టీమ్ కు ఇద్దరు కెప్టెన్సీ ఉండడం కరెక్ట్ కాదనుకున్న బీసీసీఐ రోహిత్ శర్మను వన్డే కు కెప్టెన్ గా నియమించిందని గంగులీ స్పష్టం చేశారు